నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. టీడీపీ అధ్యక్షుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ బహిరంగ సభలో ప్రకటన. రసవత్తరంగా జరగబోయే తెలంగాణ ఎన్నికలన్నీ పార్టీలకు ఎంతో కీలకమే. అందుకే ప్రతి పార్టీ తమ ప్రత్యర్థులకు ధీటుగా ఎన్నికల ఎత్తుగడలు వేస్తూ జనాల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డాయి. వీటన్నిటి ముఖ్య లక్ష్యం టీఆర్ఎస్ పార్టీ ఓటమే. అందుకే ఇప్పుడు కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణ టీడీపీ విషయానికి వస్తే, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కొంచెం బలహీన పడింది. పార్టీలో ముఖ్య నాయకులంతా గులాబీ గూటికి చేరిపోయారు. అయితే నాయకులు వెళ్లిపోయారు కానీ కార్యకర్తలు అలాగే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలపడాలని చూస్తోంది. అందుకే ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ని యాక్టివ్ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ తన ప్రసంగాలతో టీడీపీ నేతలని, అభిమానులనే కాక ఇతర పార్టీ నేతలను కూడా ఆకట్టుకున్నాడు. అంతలా సాగుతుంది ఎన్టీఆర్ ప్రసంగం. తరువాత కుటుంబంలో జరిగిన కొన్ని కారణాల వల్ల రాజకీయాలకి పూర్తిగా దూరమయ్యాడు. కేవలం సినిమాలపైనే దృష్టి సారించి కెరియర్లోనే వరుస బ్లాక్ బాస్టర్స్తో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కష్టకాలంలో మామ చంద్రబాబు, బాబాయ్ బాలయ్య అన్నీ తానే వ్యవహరించారు. దీంతో బాబుపై మరింత అభిమానం పెంచుకున్నాడు జూనియర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.